మహాభారతంకు స్వాగతం. గరుడు తర్వాత పాములు దగ్గరకు వెళ్లి దర్భగడ్డిని కుప్పగా చేసి దాని మీద అమృత కలశాన్ని పెట్టి పాములకు అప్పగించాడు. మీరు కోరినట్టు అమృతం తెచ్చి ఇచ్చాను. మేము దాస్యం నుంచి విముక్తులమయ్యాం. స్నానం చేసి శుచిగా వచ్చి అమృతాన్ని సేవించండి అని చెప్పి గరుడు తల్లితో కలిసి వెళ్లిపోయాడు. అమృతం దొరికిందన్న సంతోషంతో పాములు స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. ఇంతలో ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని దొంగలించి దేవలోకానికి వెళ్లిపోయాడు. స్నానం చేసి వచ్చిన పాములకు దర్భల మీద అమృతం కనిపించలేదు. చాలా దుఃఖించాయి. కనీసం అమృతం పెట్టిన దర్భగడ్డిని తాకితే ఫలితం ఉంటుందేమోనని ఆ గడ్డి పోచలను నాకారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటి నుంచి పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృతం దర్భల మీద ఉంచారు కాబట్టి దర్భలు పవిత్రమయ్యాయి. ఈ తతంగమంతా చూసిన ఆదిశేషువు అనే పాముకు తన తల్లి సోదరుల పట్ల అసహ్యం కలిగింది. వారిని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోయి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. శేషు, నీ ధర్మనిరతికి సత్యసంధతకు మెచ్చాను. నీవు తప్ప ఈ భూభారాన్ని ఎవ్వరూ మొయలేరు. ఇప్పటి నుంచి ఈ భూభారాన్ని మోస్తూ ఉండు అని ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి ఆదిశేషువు భూభారాన్ని మోస్తూ ఉన్నాడు. ఆదిశేషువు వెళ్లిపోయాక మరో సర్పమైన వాసుకి సర్పయాగం శాపభయం పట్టుకుంది. తన సోదరులను తల్లిని సమావేశపరిచాడు. బంధువులారా, ఆదిశేషువు భూభారం మోస్తున్నాడు. సర్పయాగం వల్ల అతనికి భయం లేదు. నేను క్షీరసాగర మదనంలో తాడులాగా ఉపయోగపడ్డాను. ఆ సందర్భంలో దేవతలందరూ కృతజ్ఞతతో బ్రహ్మతో మాట్లాడి నాకు మరణం లేకుండా చేశారు. మన తల్లి కద్రువ శాపం నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం. మీ గతి అతోగతి అయ్యేలా ఉంది. మీరంతా సర్పయాగంలో భస్మమయ్యే అవకాశం ఉంది. దాన్ని నివారించే ఉపాయం ఆలోచించండి అని చెప్పాడు. కొన్ని పాములు మనం బ్రాహ్మణుల వేషంలో వెళ్లి సర్పయాగం మహాపాపమని జనమేజయుడికి చెప్పి అతని మనసు మారుద్దాం అన్నారు. మరికొందరు మనం యాగశాల మీద దాడి చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి యాగాన్ని భగ్నం చేద్దాం అన్నారు. ఇదంతా వింటున్న ఏలపుత్రుడు అనే పాము ముందుకొచ్చాడు. అన్నయ్య, అమ్మ కద్రువ ఆ శాపం ఇస్తుండగా నేను ఒడిలో పడుకుని ఉన్నాను. తల్లి ఒడి నుంచి నాకు బ్రహ్మదేవుడు మొదలైన దేవతల మాటలు వినిపించాయి. అవేంటో చెప్తాను, వినండి. దేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు. దేవ, కద్రువ నిర్దయగా తన కుమారులకు పరమ ఘోరమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా? అప్పుడు బ్రహ్మ, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కానీ పాముల్లోనూ చాలా మంది మంచివారున్నారు. వారిని కాపాడడం కోసమైనా ఈ శాపానికి విరుగుడు ఉండాలి. జరత్కాయువు అనే ముని ఉన్నాడు చూడండి. అతనికి వాసుకి చెల్లెలు అయిన జరత్కాయువు అనే సర్పానికి కలిగే ఆస్తికుడు అనే ముని జనమేజయుడికి నచ్చజెప్పి యాగాన్ని ఆపగలడు అన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు ఏలాపుత్రుడు. అందరూ సంతోషించారు. ఇక జరత్కాయువు అనే ముని వచ్చి సర్పకన్య జరత్కాయువును పెళ్లాడడం కోసం ఎదురు చూడసాగారు. ఇక్కడో సమస్య వచ్చింది అందరికీ. జరత్కాయువు అనే ముని కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. ఒకరోజు జరత్కాయువు ముని ఒక చెరువు దగ్గర సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్లాడు. అక్కడ ఒక రెల్లుగడ్డి పోచును పట్టుకుని కొందరు మునులు వేలాడుతున్నారు. ఆ రెల్లు దుప్ప మొదలను ఒక ఎలుక కొరకడం వల్ల కేవలం ఒకే ఒక వేరు ఆధారంగా అది నిలబడి ఉంది. ఆ మునులను చూసి ఆశ్చర్యపోయిన జరత్కాయు ముని వారిని అడిగాడు. అయ్యా, మీరు ఎందుకు ఇంత విచిత్రమైన పద్ధతిలో తపస్సు చేస్తున్నారు? దానికి ఆ మునులు ఇలా జవాబిచ్చారు. కుమారా, మా వంశంలో జరత్కాయువు అనే ఒక పాపాత్ముడు ఉన్నాడు. వాడు వివాహం చేసుకోకపోవడం వల్ల మాకు ఉత్తమ గతులు లభించలేదు. ఆ కారణంగా ఇలా ప్రమాదకరంగా వేలాడే దుర్గతి ప్రాప్తించింది. నీకు ఆ జరత్కాయువు ఎక్కడైనా కనిపిస్తే మా మీద దయతో పెళ్లి చేసుకోమని చెప్పు అని వేడుకున్నారు. అది విని జరత్కాయువుని సిగ్గుపడ్డాడు. అయ్యా, ఆ జరత్కాయువును నేనే. నేను వివాహం చేసుకుంటాను. నా పేరు గల కన్య కోసం ఎదురు చూస్తున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గదులు ప్రాప్తించేలా చేస్తాను అన్నాడు. తన పేరు గల వాసుకి చెల్లెలని జరత్కాయుముని ఎలా వివాహమాడాడో తర్వాతి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం.